ఇప్పుడు ఇంకా లోకేష్ కూడా అప్పచేస్తున్నారు. ఎవరికైనా చేసుకుని వాళ్ళు ఏం పట్టించుకోలేదు. రాజకీయ అరెస్టులు దానికి ఏం లేకుండా ఇప్పుడు ఇప్పుడు జగన్ ఏదో 30 కేసులను జీవితాంతంగా ఛార్జ్ షీట్లోనే ఉన్నాడు. బయటికి రావడానికే వీళ్ళేంది, ఆయకే దిక్కు లేదు, బయటే హాయిగా ఉన్నాడు. వీళ్ళకు లెక్క ఇంకా ఆడికైతే సర్వ సౌకర్యాలు ఉంటాయి. అందులోకి ఆ ఇంత సిఐడి పోలీసులు ఎవరైనా సరే ఏం చేయగలరండి? ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ ఆయన దగ్గరికి అడగానే పుల్లా కనబడతాడు. ఆయన ఏవో నాలుగు ఒకళ్ళు 4 రోజులు సంతృప్తి పడతారంతే. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అలాంటి పెద్ద పరిస్థితులు అవసరం ఉండదు, మనం పట్టించుకోకూడదు. అందులోకి మనం బయట ఉన్నవాళ్ళం. ఇప్పుడు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఏంటి, మీ కెమెరా చాలా బాగుందండి, నాకు నేను ఇట్లా ఉన్నానో అనిపిస్తుంది నాకు. అదే మరి నా మొహం అబ్బో మాట్లాడుతుంటే అవన్నీ షూట్ చేస్తున్నా. ఆయన ఏం పట్టించుకోడదండి, ఆయన విప్లవకారుడు, మంచిదే, అన్నీ మంచిదే కదా, మనకి అన్నీ మంచివే కదా. అంతే, ఎన్టీ రామారావు గారితో తెలుసు ఆయనకి. 10 సంవత్సరాలు ఆయన అమ్ముతున్నాను ఇళ్ళకే కూర్చుండేవారు. వేరే వాళ్ళు ఎవరు రామారావు దగ్గరికి రానివ్వలేదు. అది కొడుకులే కాదు, కొమ్మలే కాదు, మంత్రులకి ఇంట్లో అందరూ అంత దూరమే ఉండాలి. ఐజీపీలకి ఈజీపీలు అంతా అక్కడ ఉంటారు. ఈయన ఏం చేస్తాడంటే ఈ లుంగి కట్టుంటాడు, ఉట్టోళ్ళు తొట్టుంటాడు, పొద్దున వ్యాయామాలన్నీ అయిపోంటాయి. నాకు తెల్లవారుజామున 4 గంటలు పోలీసులు వచ్చి లేపుతారు పటాంచీరలో. నాకు ఏ ఉండవు కదా, ఆ పోలీసులు వచ్చి కేడీగాని తీసుకుని నేను మందు కొట్టేస్తే రాత్రి ఎప్పుడో పట్టుకుంటే ఇటుకొచ్చి లెక్కొట్టి తీసుకెళ్తారు ఇద్దరు పోలీసు వాళ్ళు. సీఎం ఇంటికి వెళ్ళాలి రండి అని నీ ఎమ్మరే ఎవరైనా చూస్తే రాజుసార్ అంటారు అక్కడ పటాంచీరలో. రాజుసారికి అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకెళ్ళిపోతే పడుకోగలరు చీకటిలో ఏదంటే నవ్వేవారు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అటు అప్పుడే పాత ఎక్కువ వస్తాయి వెహికల్స్ బొంబాయి నుండి. వాళ్ళు అప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సిటీలోని ఎక్కడ లారీలు తిరగడానికి వెళ్ళి 10 గంటల లోపలే సిటీలోకి వచ్చారు. వచ్చేసి వాళ్ళు పని ముగించుకొని ఫీల్డ్ కానీ వెళ్ళిపోవాలి ప్రతిది, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది అని ఏ లారీ సిటీలో కనబడకూడదు ఇంకా అది అయ్యేసరికి. అందుకని వాళ్ళు ముందు వస్తారు. ఒక లారీ ఆపేసి దాని నెంబర్ కింద నోట్ చేసుకుని ఈయనకి అభిడిచిలో దించండి అని చెప్తే అటు వెళ్ళిన ఎవరండి ఏదంటే మీ మీరు ఈ లెటర్ పెంచండి అని వాళ్ళకు స్లిప్ రాసి ఇచ్చేసి పంపించారు. వెళ్ళేసరికి ఏంటంటే బయట కూర్చుండండి కాసేపు, లోపల వీళ్ళు ఉంటారు ఐజీపీలు హోమ్ మినిస్ట్రీలు కంపల్సరీ ఉంటారు, వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళు అంత దూరం ఉంటారు కూర్చొని చూసి కిందనే కుర్చీలు ఉండవు ఎవరికి, అందరు కిందనే కూర్చుంటారు. ఈయన కిందనే కూర్చుంటాడు, ఈయన ఒక పొట్ట కాలుస్తాడు ఒక ఇంత పొడవది, ఇట్లా కాల్చుకుంటూ వెళ్తే వాళ్ళు చెప్తుంటూ కొడుతుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా నడుస్తాడు ఆ హాల్లో. యువతల పాక అవతల పాక ఏదికి యువతల కాల మొత్తం బిల్డింగ్ ఒకటే నడుస్తుండి ఉండి ఉండి డర్రమైన ఒకటి వదులుతాడు. సారీ బ్రదర్ గ్యాస్ పర్వాలేదు సార్ అంటే ఆయన ఎవరు, వీళ్ళు మాటలు లేని సినిమా తీశారు చూశారు ఆయన ఎవరు, సింగీతం శ్రీనివాసరావు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్టర్కి దాని ప్రొడ్యూసర్ అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. వాళ్ళందరూ చేసి మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన అప్పుడు అప్పుడు ఏంటంటే మరి గండిపేటకి వెళ్తారా ఎక్కడికి వెళ్తారు మీరు, మీకు మీకు కారు ఉండదు, టెలిఫోన్ ఉండదు, ఏది ఉండదు, డబ్బు వద్దు అంటారు, ఏది వద్దు అంటారు, ఎట్లా బతుకుతారు మీరు, ఇట్లే బతుకున్నాను కదా, మీ దగ్గర ఇప్పుడు ఏముంది చెప్పండి అంటే నవ్వుతాడు. మీరు అట్లే ఎందుకు, చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా, చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా, వీళ్ళు ఏంటంటే ఛార్జ్ షీట్లు వేస్తారు కదా అవి ఏమి నడవబాయి ఊరికే అవి. ఎందుకంటే మీకు ఒక్కటే అంతనా, చంద్రబాబు నాయుడు దగ్గర 1000 కోట్ల డబ్బు ఉందండి. ఆయన స్టార్ట్ చేసినవే ఇవేవి సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, గీత బజార్లు ఇలాంటివన్నీ చేసి పాలు డిపోలు ఆయన పెట్టినయే. దానివల్లే బోల్డ్ అంత వస్తుంది, ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత తెలియనోడు, ఏదో 200-300 కోట్లు దొంగతనం చేస్తానంటే ఎవడు నమ్ముడు, ఆయనకు సంబంధం లేనిది అది. ఇంకోటి రూల్ ప్రకారం ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ చేతిలో ఉంటుంది అదారికి. ఓన్లీ వాళ్ళు ఏంటంటే శాంక్షన్ చేశారు ఇదిగోండి అని చూపిస్తే ఓకే అనేటివి అంతే.
తర్వాత ఈ 200-300 కక్కుర్తి పడే రకం కాదు ఇంకొకటి. ఒకవేళ నిజంగానే చేసి ఇంత తెలివైనవాడు చాణక్యుడు అసలే అందులో రాజకీయంలో ఏంటో చక్రం తీపి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు నాయనే పెట్టి రాష్ట్రపతులు నాయనే పెట్టి ప్రతి వాళ్ళు వాజ్పేయికి మరి నేను ఉన్నాను. గోపాల్ నేనే రాశాను కదా ఈ 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేను ఉన్నాను వేదికల మీద. క్లింటన్ పెట్టాడంటగా అమెరికాలో క్లింటన్ ఆయన ఎన్నుకున్నాడంట కదా క్లింటన్ క్లింటన్ అది కూడా కానీ వెళ్ళారు ఈయన స్వయంగా వెళ్ళి ఆయనతో సంప్రదించి ఇండియాకి తీసుకొచ్చాడు తప్ప అప్పటికే క్లింటన్ ఉన్నాడు. కానీ ఇప్పుడు చాలామంది హేళన కూడా చేస్తారు. లో మీలాగే కొందరు ఏంటంటే దీనిగా మాట్లాడతారు కానీ ఫ్యాక్ట్ కాదు. ఏమంటారు చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడు కట్టంటే హైదరాబాద్ మీరు ఎన్ని లిస్ట్ చెప్పమంటారు చంద్రబాబు నాయుడు చేసింది ఎన్టీ రామారావు చేసింది ఎన్ని చేయమంటారు చెప్పండి లిస్టు. ఎక్కడైనా సరే ఇక్కడ ఉన్న చెన్నారెడ్డితో నేను 3 సంవత్సరాలు చెన్నారెడ్డితో కూడా ఉన్నాను. మరి అన్ని రోజులు గవర్నమెంట్ మరి ఇందిరాగాంధీతో ఇందరితోటి ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నాను అందరితోటి తిరిగి చేశాను. ఎవరు ఏమేమి కట్టారు లిస్ట్ చెప్తే అడగండి ఒక్కొక్కరిని. ఏమంత చెన్నారెడ్డి మన సినిమా వాళ్ళకి ఉపకారం చేసి తాళం ఇప్పించాడు అంతే. అది ఆయన ఇచ్చిన ఎవడి ఇచ్చిన ఒకటే. మిగతా ఎక్కడైతే మీకు గుర్తులు ఉన్నాయో వరల్డ్ లెవెల్ గుర్తింపు వచ్చాడు బుద్ధుడితో సహా హుషేన్ సాగర్ కట్ట మీద వెళ్తే దొడ్డుకి వెళ్ళాడు నా అక్కడికి హుషేన్ సాగర్ అట్లా అంటే దుష్యంత్ సాగర్ ఏం చేశారు విగ్రహాలతో ఆడితే అటు గొప్ప భయం చేశారు. ఇక ప్రతిరోజు ఎక్కడైనా పాత బస్తీలో కొద్ది భయం వేసేస్తుంటేది. నేను వచ్చేటప్పుడు ఎంత తెలిస్తే మీరు మీ ఎక్కడ లేరు మెడ్రాసులో ఉన్నారు తమిళ క్యారీ తమిళ క్యారీ ఎప్పు వందిరిక అక్కడే ఉన్నారు మీరు. కానీ నేను 74లు వచ్చేసరికి ఇక్కడ మటన్ ఎంత తెలుసా కేజీ 10 రూపాయలు. మరి చెప్పండి నేను ఎప్పుడు వచ్చి ఉంటాను ఇవన్నీ అడవులే నాకు భూమి కావాలంటే ఎంత అంటే అంత వస్తుంది. మరి నేను ఎక్కడ చేశాను లక్ష్మీనరసాయి మినిస్టర్ దగ్గర కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ బాలనగర్ గేళ్ళ అక్కడ ఒకటి కొంపలు ఉన్నాయి పతివనారికి దగ్గర బోయినపల్లి ఇవన్నీ ద్రాక్ష తోటలు పోలపరాలు ఇవన్నీ సరోజుని పొల్లారెడ్డి ఇంటి మిలిటరీ క్యాంపులోనే నా భోజనం మిలిటరీ దీంట్లోనే ఉంటాను నేను. నాకు ఎక్కడ ఎంత భూమి అంటే అంత వస్తుంది. అంటే ఏంటంటే నాకు స్థలాలు వద్దు నాకు భూములు వద్దు ఏం లేదు మా భూములన్నీ వదిలిపెట్టి నేను నాకు ఇవన్నీ నేనేం చేసుకో అందులో ఎన్నాళ్ళు ఉంటాను. మీ గురించి కాదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించాడు చెప్పండి. ఉంటే ఆయనకి చాలా ఉంటాయి. ఇప్పుడు జగన్కి ఎంత ఉంటుంది ఆయనకి ఉంటుంది ఆయనకి అంత ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంకొకటి మీకేంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుండి స్కామ్లు చేయాల్సిన అవసరం ఉండదండి. దానిలో పద్ధతి ఏమున్నదంటే ఆటోమేటిక్గా దాని అంతా ఆ వాట వాళ్ళకి వచ్చేస్తారు. ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ శాంక్షన్ చేశారనుకోండి ముఖ్యమంత్రి కోటే ఇంత ఎంపీ ఎవరి ఇలాకలో జరిగిందో ఆ ఏరియా ఎంపీకి ఇంత అక్కడ ఎమ్మెల్యేకి ఇంత చైర్మన్ కింద ఎవరి వాట వాళ్ళు పంపించేస్తారు. మరి జగన్కి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండగా వస్తాయి అవి అది లంచం కిందకి అవి రావు అవి కమిషన్లు ఇవన్నీ కమిషన్లు మా వీళ్ళు వాళ్ళ దగ్గర నాకు ఎంత ఇస్తే నేను ఒప్పందాలు చేయక్కర్లేదు ఆటోమేటిక్ వాళ్ళకి వచ్చేస్తారు. ఇది పద్ధతి. అదే వర్క్ మళ్ళీ అక్కడ ఇంజనీర్ వర్క్ చేసినప్పుడు ఇంజనీర్కి ఎంత అని ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీర్కి ఎంత అంత అలా పోతుంది. అన్నీ మేము ఏ టు జెడ్ తెలిసినవాళ్ళు అది అంచేత అలా అడుగుతుంది. రాజశేఖర్ రెడ్డి అయితే ప్రత్యేకంగా సభ్యురాలి మంత్రి ఆయనకి ఏ పైన ఒప్పజెడ్ ఉంటుంది బంజారా హోటల్స్లో నాలుగు షూట్స్ ఉంటాయి ఆ షూట్లో ఆయన పొద్దున్న 10 గంటలకు వెళ్ళిపోతే వచ్చిన షూట్ కేసులు అన్నీ జంపి రాత్రి 10 గంటలకు పట్టుకెళ్ళి అక్కడ అప్పజెప్పేసి వెళ్ళిపోయేవాడు. మరి ఎంత డబ్బు రాజశేఖర్ రెడ్డికి వచ్చి ఉండొచ్చు అయితే అది భయపెట్టి తీసుకునేది కాదు. అదే అక్కడ సంతకం చేస్తారంటే ఆగి ఉంటుంది ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళగానే చెప్తారు సీఎం సంతకం కోసం ఆగిందండి అంటారు. 1000 కోట్లు ఒక డ్యామ్ ఇవ్వాలనుకోండి అన్ని సంతకాలు ఇంజనీర్లు అన్నీ అయిపోతాయి ఆగి ఉంటుంది. ఏంటంటే సీఎం దీంట్లో ఉన్నది పేసీలో ఉందండి అంటారు. సీఎం పేసీలో ఉందని కానీ వాడు పిఐ ఏం చేస్తాడు ఆ వాటా ఎంత ఉందో 1000 కింద పర్సంటేజ్లు ఉంటాయి ఇప్పుడు ఆ పర్సంటేజ్ ప్రకారం పంపించేస్తాడు. చంద్రబాబుని అరెస్ట్ చేయకుండానే జైల్లో వేశారంట నిజమా నిజమే అసలు ఏం చేయాలి.
ముందు ఏం చేయాలంటే అది అత్తవి ఇది ఎప్పుడుదో కదా. అవును, మీరు ఫలానా చెప్పి వీడు మీ సెల్ ఫోన్ నేను కొట్టేశాను, సెల్ ఫోన్ నేను కొట్టేసాడు అండి అని చెప్పేసి మీరేం చేయాలి వాళ్ళకి రుజువు పెట్టుకోడని నా సెల్ ఫోన్ కొట్టేశాను. అప్పుడు నా మీరు పోలీసు రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు నాకు పట్టుకొని కొట్టేశాడు చూసుకోండి. అసలు సెల్ ఫోన్ లేదు, నేను కొట్టాను లేదు. అది వాళ్ళిద్దరు వచ్చి నన్ను పట్టుకొని ఆ చెట్టుకి కట్టించారు. నేను ఇంకేం చెప్పుకోలే వాడికి. అయితే అది కూడా ఏంటంటే వీళ్ళకి చేస్తారని కూడా ఆయనకి తెలిసిందండి. మొదటే తెలుసు చంద్రబాబు ఇది ఈయన అరెస్ట్ అవుతాడన్న విషయం మొదటే తెలుసు. మీకు గమ్మత్తు చెప్తానండి. అటు ఇందులో మీకు ఒక విషయం ఉంది, నేనేమో విప్లవకారుణ్ణి, మాకు వీళ్ళు ఉంటారు ఏమంటాము కొరియర్స్, కొరియర్ కాదు ఇది జ్ఞాపకశక్తి తగ్గేది, కో అని పేరుతో వస్తుంది అదే కొరియర్ అండి. ఆయన చెప్తాడు కోవర్టే కొరియర్ అండి, అది కొరియర్ వేరు, కొరియర్ వేరు, కోవర్ట్ వేరే. ఓకే ఓకే. వీళ్ళు ఏం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లోను వీళ్ళు విప్లవకారులతో అనుకుని కొంతమంది కోవర్ట్లు ఉంటారు, అక్కడ ఏమేమి జరుగుతుంది వీళ్ళు తెలియజేస్తారు. వీళ్ళ దగ్గర వాళ్ళు కోవర్ట్లు ఉంటారండి. వీళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతారు, ఎక్కడెక్కడ ఉంటారు, అసలు లేదు ఎక్కడికి వచ్చాడు ఎలా చేయడం వాడిస్తాడండి. అవన్నీ తెలుసుకుని అప్పుడు వీళ్ళు రైటింగ్కి వెళ్తారు, లేకపోతే ఉట్టిన వెళ్తే చచ్చిపోతారు వీళ్ళు. మొత్తానికి అలా చంద్రబాబు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పార్టీ ఉంది కదా, వైసీపీలోను కూడా వీళ్ళు ఉంటారండి. ఓకే ఓకే. ఎప్పుడు విషయాలు అప్పుడు వీళ్ళకి అందించేస్తుంటారు. ఈ చంద్రబాబు చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుండి వస్తాయండి, ఎందుకంటే ఢిల్లీలోని మెయిన్ క్యాండిడేట్ ఈయన చంద్రబాబు. ముఖ్యమైన నాయకులందరూ చంద్రబాబు నాయుడు కన్సర్న్లోనే ఉంటారండి. ఓకే ఓకే. అంచేత ఇప్పుడు మోడీ ఎందుకు ఈ బాధలు పడిపోయి అడ్డుకుంటున్నాడంటే, చంద్రబాబు నాయుడు కానీ ఏమో చంద్రబాబు నాయుడుకి అప్పుడు అందరు చెప్పినా కూడా ఆయన వినలేదండి. వద్దు నాకు నాకు ఏజే సరిపడదు, నాకు ప్రధానమంత్రి వద్దు అని అన్ని రాష్ట్రాల్లో అడిగారు. నేను ఉన్నాను అప్పుడు ఈ అద్వాని యజ్వాని జ్యోతి బసు గీసి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నానండి నేను ఢిల్లీలో.